అందరికీ నమస్కారం అండి. అనంతపురం డాగరే అండ్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగనే ఈ ఎలక్షన్స్ ప్రతి జిల్లాలోనూ జరిపి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలపాలి. అలాగే మన ఐక్యతను చాటుకోవాలి. ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్ ఎక్కడిపోయినా కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ఈ ఎలక్షన్స్ చాలా బాగా జరుపుతున్నారు ఎలక్షన్ కమిటీ వారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎలక్షన్లు మూడోసారి జరుగుతా ఉన్న ఎలక్షన్స్. ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. ఇది మూడోసారి. మొదటిగా గణేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. అంటే ప్రెసిడెంట్ అభ్యర్థి గణేష్ నాయుడు గెలిచారు. తర్వాత జయచంద్ర గారు గెలిచారు. ఇప్పుడు నేను పోటీలో ఏ ప్యానల్ తరఫున నేను భాషా గారు అభ్యర్థిగా నిలబడాను. మీ అందరికీ ప్రతి ఒక్కరూ ఏ ప్యానల్ గుర్తుగా ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన. ముందుగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని కలుపుకునే విధంగా మేము ముందుకు సాగుతున్నాము. అలానే ఎవరికి ఏ సమస్యలు లేకున్నట్లా సామరస్యంగా ప్రతి ఒక్కరిని మేము కలుపుకొని పోయే విధంగా చేస్తున్నాం. అనంతపురం ఫోటో అండ్ వీడియో ఈ రూరల్ పరిధిలో ఉన్న ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మేము కలుపుకునే విధంగా మాట్లాడి ముందుకు వాళ్ళ సమస్యలు ఎటువంటి సమస్యలైనా కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ముందుండి చేస్తామని చెప్పేసి రుణ సదుపాయము. అలానే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సులు కానీ కొన్ని ఏవైనా మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకి అవసరాలు తీర్చేటట్టు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి డిమాండ్ అంటే ప్రభుత్వ స్థలాలు కావాలి. ఇండ్ల స్థలాలకి ఆల్రెడీ మేము గత రెండేళ్ళ కిందనే ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడు మేము ముందుకి తీసుకెళ్ళాలి అంటే ఇండ్ల స్థలాల గురించి తీసుకెళ్తాము. ఒక మేము ఒకటే కోరుకుంటాము, ఇళ్ల స్థలాలు కంపల్సరీ. ఇళ్ల స్థలాలు ప్రతి నిరుపేద ఫోటోగ్రాఫర్లందరికీ, ప్రతి ఫోటోగ్రాఫర్ కాలనీలు నిర్మించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా ప్రతి నిరుపేద ఫోటోగ్రాఫర్కి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేపిస్తాము, ఇన్సూరెన్సులు మంజూరు చేపిస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకుంటాము. ఇది మా యొక్క ఫోటోగ్రాఫీ కుటుంబం, అందరూ మన వాళ్ళే, అందరం మనమే. ఇప్పుడు ఫస్ట్ టైము సెకండ్ టైం జరిగినప్పటికీ ఇప్పటికీ అభ్యర్థులు పెరిగినారా, మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు? పెరిగినారండి. స్వతంత్రంగా బాగా ఎదుగుతున్నాము, బాగున్నాము. మాకు ఇండిపెండెంట్గా ఉండేదంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోయినా మేము ఈ ఫోటోగ్రఫీ కుటుంబంలో అందరూ చాలా బాగా మా యొక్క అభివృద్ధిని మేమే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చేసుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా లోకల్గా అయితే 700 మంది దాకా ఉన్నాము. లోకల్ జిల్లా వ్యాప్తంగా జరగటం లేదు, లోకల్గా జరుగుతున్నాయి. రూరల్ అనంతపురం 35 కిలోమీటర్స్ అంటే 35 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న ఓట్లు ఇవి. 35 కిలోమీటర్లు అనంతపురం జిల్లాకి సంబంధించినవి జరుగుతున్నాయి. 1050 ఓట్లు ఉన్నాయి. అందరివి 889 మంది ఓటర్ కార్డు తీసుకున్నారు. 889 మంది ఓటర్ కార్డు తీసుకున్నారు. 1050 ఓట్లు మొత్తము అనంతపురం రూరల్ పరిధిలో ఉన్నవి. ఈరోజు 859 ఓట్లతో మనం ఎలక్షన్ జరుపుతున్నారు. ఎంతమంది పోల్ అవుతాయి, ఎంతమంది విజయం సాధిస్తారనేది ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది. కానీ ఏ ప్యానల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందే కోరుచున్నాం. ఏం అవకాశం అంటే నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను రెండేళ్ళ కిందట ఒక ప్యానల్లో జాయింట్ సెక్రటరీగా చేశాను. ఇప్పుడు అభ్యర్థిగా నిలబడినందుకు నాకు ఒక అవకాశంగా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను.